చంద్రబాబు దళితులపై దాడి చేసిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడంపై వైసీపీ మండిపడింది. ఎప్పుడు తాను దళిత ద్రోహినే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నాడని ఆ పార్టీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతోనే దాడులు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. తను దాయాదిగా పనిచేసే దేవినేని ఉమామహేశ్వరరావుని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవినేని ఉమామహేశ్వరరావు తప్పు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గదిలో తీసుకొని లేకపోతే తను అతని ఇంటికి వెళ్ళాం రెండు పీకి చెప్పాలా, దళితుల్లో ఎందుకు వెళ్ళాం అక్కడ కొట్టమని కొట్టేవారు. అది కాకుండా కొట్టించాడు కాబట్టి సపోర్ట్ చేయడు. కాబట్టి ఈ కారణాలన్నీ కూడా ఇది మనం చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలపైన కాదు, మరీ ముఖ్యంగా దళితులపైన పగబట్టిన దానిలో మన దేవినేని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చేసింది మంచి పనే అనే భావన తన ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అలాగనే మరి రాజమండ్రి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పరామర్శించడం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది. మైనింగ్ మాఫియా ఎవరు గతంలో రాష్ట్రంలో ఎవరి పేరు చెప్తున్నారు? మైనింగ్ మాఫియా చంద్రబాబు నాయుడు అంటే దాయాదు దేవినేని ఉమామహేశ్వరరావు పేరు చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తులపైన మళ్ళీ అవి మేము చేసామని మా పైన ఆపాదించాలనుకోవడం చాలా దౌర్భాగ్యం. కళ్ళు లేని కబోజులుగా చంద్రబాబు గారిని చూసాము, అనుభవించాము. ఆయన ఆలోచనలో ఆయన పనితనాన్ని చూసాము. ఈ రాష్ట్రంలో దళితులంటే ఎంత చులకనో కూడా చూసాము. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజంగా ఎంత బాధ అంటే, దేవినేని ఉమ అనే వ్యక్తి రాజకీయాలు నడపచ్చు కానీ దళితుల మీద సవారి చేయాలని చేయటం అనేది చాలా దారుణం. దళితుల మీద దాడి చేయించింది దేవినేని కాదా? దళితులంటే తెలుగు స్వభావం మొదటి నుంచి ఆయనకూడా ఉంది. బహిరంగ కారు కారులో కూర్చుని దళితుల మీద దాడి చేయించావు. నీ ప్లాన్ ప్రకారమే, నీ చెప్పిన మాటల ప్రకారమే. అసలు దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడని నేను అనుకుంటామన్నా. చంద్రబాబు చెప్తే ఇతను ఆడిస్తా ఉన్నాడు అనుకుంటాం. అందుకని దళితుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదని అంటాం. దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్న చంద్రబాబుకు కేసులు ఎందుకు పెట్టారో తెలియదని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దేవినేని ఉమ దళితులపై దాడి చేసి ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించేందుకు కేసు పెట్టారన్న విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు దేవినేని ఉమాలు కొండలను పిండి చేసి ఎంత తినేశారో శాటిలైట్ గూగుల్ మ్యాప్లే చెప్తున్నాయని మంత్రి అన్నారు. డ్రామాలకు తెరలిపి రాజకీయాలు చేద్దామంటే సహించేది లేదని తెలిపారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడియ దగ్గర నుంచి ప్రతి ఆలోచన, ప్రతి సంతకం సామాజిక సమతుల్యత కోసం, సామాజిక అహర్నిశలు నిరంతరం ఆలోచన చేయడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర మంత్రివర్గం దగ్గర నుంచి ఏ ఏర్పాటు చూసినా కూడా ఎన్నికల ముందు తను చెప్పిన మాట మేరకు అన్నింట 50% పైబడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తమ భాగాన్ని పంచటం అనేది రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి చరిత్రగా మన కళ్ళ ముందుకు ఈరోజు వర్తమానంలో కనపడుతుంది. కేవలం మంత్రివర్గమే కాదు, శాసనసభ స్థానాల కేటాయింపే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు మరియు మేయర్ల యొక్క ఎంపిక చూసుకుంటే 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ కేటాయిస్తే, అలాగే డిప్యూటీ మేయర్లుగా కూడా నిన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్లతో కూడా కలుపుకుంటే, డిప్యూటీ మేయర్లుగా చూసుకుంటే సుమారుగా 56-60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి డిప్యూటీ మేయర్లుగా
పదవీ బాధ్యతలు ఇవ్వటం. ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచేస్తున్న అధికార పార్టీ మైనింగ్ మాఫియాను అంత తేలిగ్గా వదిలిపెట్టమని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరుల దోపిడిలో మునిగి తేలుతుందని ఆరోపించారు. మట్టి, ఇసుక, బాక్సైట్, లాటరైట్, సిలికాన్ వంటి వాటిపై పాలకుల కన్ను పడిందని, వైసీపీ నేతలు తమ దోపిడీ కోసం పోలవరం కాలువను కూడా తవ్వేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ మాఫియా ఆగడాలు, దుశ్చర్యలపై కేంద్రానికి, ఎన్జీటీకి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. మైనింగ్ అక్టోబర్ 2020 తర్వాత ఆపేసిన తర్వాత ఎవరెవరు చేస్తున్నారు, ఏ ప్రాంతాలు చేస్తున్నారు అనేది ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని మీద తగు చర్యలు తీసుకోవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన. ఇదే ప్రకారం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే లాటరైట్ గన్నుల్ని బాక్సైట్నే లాటరైట్ గన్నులుగా చేసి హిల్ పోరంబోక్ అని చెప్పి అక్కడి నుంచి మీరు గోదావరి జిల్లా, గోదావరి జిల్లా నుంచి కడపకి ఎలా మీరు మైన్స్ని అక్రమంగా లేదు అన్ని పరిమిత అనుమతులు లేకుండా చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ రోజున ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క విజిట్ అనేది పెట్టడం జరిగింది. మరి పార్టీ కార్యాలయం దాకా, హ్యాపీ రిసార్ట్స్ దాకా ఆర్టీసీ బస్సులో అక్కడ నుంచి 2-వీలర్ మీద కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అడుగడుగున పోలీసులు అడ్డంకులు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం అనేది సుస్పష్టంగా తెలియవస్తూ ఉంది. ప్రధానంగా నేను ప్రశ్నించేది ఒకటే, అక్కడ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ జరగలేదు అని ప్రభుత్వం భావిస్తే నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ అక్రమాలు జరగలేదు అనే ధైర్యం, దమ్ము ప్రభుత్వానికి ఉంటే తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి అలౌ చేసి అక్కడ వాస్తవాలు చూపించాలి. ఒక రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూపించడానికి. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు అయితే వీళ్ళు చేస్తున్న అక్రమాలకి, అన్యాయాలకి తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష హోదాలో ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో అదంతా తెలియజెప్పాలి అన్న కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో దానికి అడుగడుగున అడ్డం పడతా ఉంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీసులు కూడా కలిసిపోయారా అన్న అనుమానం కూడా మాకు ఏర్పడుతోంది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొండపల్లి మైనింగ్ జరుగుతుంది, అక్కడ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసిరమ్మని చెప్పి మాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే. గుంటూరు ఈస్ట్ పారిష్ చర్చిలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. పాత కొత్త చర్చ్ ఫాదర్లకు చెందిన ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. చర్చిలో ప్రార్థనల నిర్వహణపై ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. పరస్పరం ఆరోపణలు, దూషణలకు దిగాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో చర్చి ఆవరణ దద్దరిల్లింది. పోలీసులు భారీ ఎత్తున మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ ఈ నెల 7న తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను కెనాల్ రోడ్ వినాయకుడి గుళ్ళో ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుతూ నగరానికి చెందిన శ్రీవారి భక్తులు ఈ నెల 7వ తేదీన విజయవాడ నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వినాయక స్వామి దేవస్థానంలో శివస్వామి ఆవిష్కరించారు. ఈ నెల 7న ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు పవిత్ర సారి సమర్పించి అనంతరం శ్రీవారి భక్తులతో కలిసి పాదయాత్రగా తిరుమల పయనమవుతామని స్వామి తెలియజేశారు. మహమ్మారి ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని ఎలా వణికిస్తున్నామని తెలుసు. అది శీఘ్రంగా ఉపశమించాలని చెప్పి సదుద్దేశంతో మానేశ్వరి శివాజీ గారు మన ఇంద్రకీలాద్రి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర కార్యక్రమానికి మొక్కుకోవడం జరిగింది. మరి ఇప్పుడు భగవంతుడి యొక్క చల్లని చూపులతో, దుర్గమ్మ చల్లని ఆశీస్సులతో, అనుగ్రహంతో కరోనా స్థిరపడింది. తాడుదేవి కూడా రాకుండా ఉండాలనే సదుద్దేశంతో ఈ నెల 7వ తారీఖు అనగా శనివారం ఉదయం 9 గంటలకి దుర్గమ్మ తల్లికి మన అమ్మకు మన సారే అనే కార్యక్రమం ద్వారా వందలాది మంది మాతృస్వరూపులతో అమ్మవారికి సారి సమర్పించి ఇంద్రకీలాద్రి నుంచి మరి తిరుమల తిరుపతి పాదయాత్ర కార్యక్రమాన్ని, మహాసంకల్ప పాదయాత్ర కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. మాన్యశ్రీ శివాజీ గారితో పాటు మరికొన్ని
మంది భక్తులు కూడా ప్రయాణం చేస్తున్నారు. వీరి యాత్ర సద్వికృతం కావాలని వీరు దుర్గమ్మ తల్లి ఆశిష్యులు అటు వెంకన్న స్వామి శుభాశిష్యులు కలగాలని చెప్పేసి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేపట్టాలని మన విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ప్రథమార్థం తీసుకుని ఈ కార్యక్రమాన్ని స్వీకారం జరుగుతుంది. కావున వీరు వెళ్ళే దారిలో ప్రధాన నగరాల్లో ఉన్న హిందూ ధర్మ బంధువులందరూ కూడా ఘనస్వాగత పర్యటనకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు గుంటూరు పట్టణం కానివ్వండి, ఒంగోలు పట్టణం కానివ్వండి, నెల్లూరు పట్టణం కానివ్వండి, మరియు కాళహస్తి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో కానివ్వండి, అనేక మంది ఎదురు చూస్తున్నారు ఈ పాదయాత్ర సమీకృతం జరగడానికి, వారి శుభ ఆహ్వానం పొందడానికి. కావున యావన మంది భక్తులు కూడా ప్రజలు కూడా తమ యొక్క శుభాశిష్యుని కార్యక్రమం అంశవలసిగా నేను కోరుతూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.